ఆ ఇంజెక్షన్ ఇచ్చారు కదా yes sir కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచుదాం ఓకే sir ఎలా ఉందండి he is out of danger అమ్మా out of danger in the sense తన ప్రాణం ప్రమాదం లేదు కానీ కానీ అంత తుంచి పడడం వల్ల తలకు చాలా గట్టి దెబ్బ తగిలింది he is totally disabled ఎవరిని గుర్తుపట్టలేడు మాట్లాడలేడు ఒక రకంగా ఇది చావు కంటే పెద్ద శిక్ష రవిని చూడు సిస్టర్ పేషెంట్ దగ్గర తీసుకోండి ఇప్పుడు మనిషి మీద చూపిస్తున్న సానుభూతి పడుతున్న బాధ ఒక మనిషి పట్ల ఒక మనిషికి ఎంతకాలం నిలుస్తుంది ఎందుకంటే నౌ ఇస్ జస్ట్ విజిటబుల్ ప్రాణం తప్ప మరేమీ లేదు ఇతను అడ్మిషన్ రికార్డ్ చూస్తుంటే అనాథం తెలిసింది ఇన్ ఫ్యూచర్ న్యూరోసైన్స్ టెక్నాలజీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగితే మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది బట్ ఇప్పుడు ఇతన్ని పసిబిడ్డలా చూసుకోవాలి అది ఎవరి వల్ల అవుతుంది మీరిద్దరూ ప్రేమించుకున్నారు తెలిసి నువ్వు సంతోషంగా ఉండాలని మీ పెళ్ళికి నేను సపోర్ట్ చేశాను కానీ అతను మీ నాన్న చంపడని తెలుసుకోవడం ఇంకా అతను నాన్న చంపిన తను చావడానికి సిద్ధపడ్డా దీని అంతటి కారణం నేనే రవి గురించి నాకు బాగా తెలుసు బావా పిచ్చివాడు ఎంత నేరం చేసినా దానికి శిక్ష ఉండదు అలాగే రవి కూడా నా మీద ఉన్న మితిమీరిన ప్రేమ పిచ్చి వల్ల ఈ పనులన్నీ చేశాడు అలా అని నేను రవిని సమర్థించడం లేదు కానీ నాన్న చంపిన రవి ఇప్పుడు అతను లేడు బావా చచ్చిపోయాడు అతనిలో ఉండేది కేవలం ప్రాణం మాత్రమే తల్లి కడుపుల నుంచి అప్పుడే బయటపడ్డ బిడ్డకు అతనికి తేడా లేదు బా అందుకని అతను సేవలు చేస్తూ ఉండిపోతావా చూడు శశి నన్ను పెళ్లి చేసుకుని చెప్పట్లేదు కానీ పెళ్లి చేసుకోనంటే నేనే కాదు ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు అర్థం చేసుకో నా వల్ల ఎవరికైనా చిన్న నష్టం జరిగితేనే నేను తట్టుకోలేను అలాంటిది నా వల్ల ఒక మనిషి జీవితమే నాశనం అయితే నేను ఎలా తట్టుకోగలను పెళ్లి చేసుకుని జీవితాంతం ఆత్మవంచన చేసుకుంటూ నేను బ్రతకలేను నా వల్ల కాదు బావా ఇంకేం చెప్పదు కనీసం నేను ప్రాణాలతో ఉండాలనుకుంటే నన్ను బలవంతం చేయొద్దు